నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. సీమ చింతకాయలు, దీన్నే సీమ తుమ్మకాయలు అంటారు. తెలంగాణ ప్రాంతంలో వీటిని గుబ్బకాయలు అంటారు. ఇవి కేవలం వేసవి సీజన్లో మాత్రమే లభిస్తాయి. రౌండ్లు చుట్టుకుని ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు పైన ఆకుపచ్చ రంగు ఉంటుంది. అవి పక్వానికి వచ్చిన తర్వాత పైనుండే తోలు గులాబీ రంగు కానీ ఎరుపు రంగు కానీ వస్తాయి. లోపల తెల్లటి పప్పులు ఉంటాయి. ఆ పప్పులో నల్లటి గింజ ఉంటుంది. ఇవి గ్రామీణ ప్రాంతంలో ఉండే అందరికీ తెలుసు, కానీ పట్టణంలో ఉండే నేటి యువతరానికి కానీ పట్టణంలోనే జన్మించిన వాళ్ళకి ఈ సీమ చింత చెట్టు కాయలు వాటి గురించి పెద్ద అవగాహన ఉండదు. అయినా సీమ తుమ్మకాయలు పట్టణానికి తెచ్చి బళ్ళ మీద పెట్టి అమ్ముతూ ఉన్నారు. ఈ తెల్లగా ఉండే పప్పులు కొన్ని తీయగా ఉంటాయి, కొన్ని బాగా వగరుగా ఉంటాయి. ఆ వగరుగా ఉండే పప్పులు తింటే గొంతు పట్టేస్తుంది, గొంతు నసొస్తుంది. ఈ తీయగా ఉండే పప్పులేమో తినడానికి పనికొస్తాయి. ఈ బాగా వగరుగా ఉండే ఆ పప్పులను కూర వండుకోవచ్చు. కూర వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. దాంట్లో కూడా మసాలా వేసి మనం కోడి మాంసము మటన్కి వండేటప్పుడు ఎలా అయితే మసాలా వేస్తామో ఆ మసాలా వేసి వండితే అది సూపర్గా ఉంటుంది. ఈ సీమ తుమ్మకాయలు గ్రామీణ ప్రాంతంలో ఉండే పిల్లలు చాలా ఇష్టపడతారు. స్కూల్ అయిపోగానే లేకపోతే స్కూల్ మధ్య వేళల్లో వెళ్ళి ఈ సీమ తుమ్మకాయలు కోయటానికి వెళ్ళి కొంతమంది చెట్లు ఎక్కి చెట్టు మంచి కింద పడుతుంటారు. ఈ సీమ తుమ్మకాయల్లో విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్లకు వస్తే విటమిన్ ఏ ఉంది, విటమిన్ B1 థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ C కూడా ఉంది. పీచు సమృద్ధిగా ఉంది. ఖనిజ లవణాలకు వస్తే కాల్షియము, ఫాస్ఫరస్సు, ఐరన్, పొటాషియము, మెగ్నీషియము, కాపరు ఇన్ని ఉన్నాయి. ఈ సీమ చింతకాయలు, వీటికి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా కీలకమైనది, ప్రధానమైనది, ముఖ్యమైనది షుగర్ వ్యాధి, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు ఇవి తింటే వాళ్ళకి షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది. గ్లూకోజు శాతము రక్తంలో స్థిరీకరించబడుతుంది. కనుక షుగర్ ఉన్నవాళ్ళు ఈ గుబ్బకాయలు, సీమ తుమ్మకాయలు దొరికినప్పుడల్లా వాటిని తినటం అనేది శ్రేయస్కరము, శ్రేష్టము, ఆరోగ్యకరం. 2, స్థూలకాయము, భారీ కాయము ఉన్నవాళ్ళు ఈ సీమ తుమ్మకాయలు తింటే బరువు తగ్గే గుణం ఉంది. బరువు తగ్గటం వల్ల షుగర్ ఉంటే షుగర్ నియంత్రణ కూడా చాలా బాగా జరుగుతుంది. అయితే స్థూలకాయము, భారీ కాయము ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అంటే రక్తములో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని గమనించి ఎండోక్రైనాలజీ అనే సూపర్ స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళి థైరాయిడ్ ట్యాబ్లెట్లు జీవితకాలం వాడవలసి ఉంటుంది. థైరాయిడ్ ట్యాబ్లెట్ ఎప్పుడూ కూడా పరగడుపున ప్రతిరోజు ఉదయాన వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల వరకు ఎండోక్రైనాలజిస్ట్ యొక్క, సూపర్ స్పెషలిస్ట్ యొక్క సలహా మేరకు వాడాలి. థైరాయిడ్ వాడితే బరువు తగ్గిపోతారు. ఇక 3, దీంట్లో పీచు పదార్థ ప్రభావం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైచరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుంది. గ్యాస్ ట్రబులు, పేగుపూత,
పొట్టలో మంట, పొట్టలో నొప్పి, ఛాతీలో మంట, గుడగుడ శబ్దాలు, వాసనతో కూడిన అపాన వాయువు లాంటి గ్యాస్ ట్రబుల్కి కూడా చెక్ పెడుతుంది. పీచు ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ రాకుండా చేస్తుంది. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా కానీ ధారగా కానీ పిచ్చికారి కొట్టినట్టుగా రక్తం పడుతుంది. ఎప్పుడైతే చీమతుమ్మకాయలు తిని మలబద్ధకాన్ని నివారించుకున్నారో పైల్స్ ఆటోమేటిక్గా అదృశ్యమైపోతాయి. 4 రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, క్షయవ్యాధి, స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని న్యూమోనియా అంటారు. ఇన్ని రకాల అంటువ్యాధులకు చెక్ పెడుతుంది. కోవిడ్ మహమ్మారి వైరస్సు, మంకీ పాక్స్ వైరస్సు, చికెన్ పాక్స్ వైరస్సు, ఫ్లూ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్సు, డెంగ్యూ వైరస్సు, చికెన్ గునియా లాంటి వైరస్సుల వల్ల వచ్చే వ్యాధులు ప్రబలకుండా నివారిస్తుంది. 5 శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి పెద్ద పేగు ప్రాస్టేటు గ్రంథి క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. ప్రాస్టేటు గ్రంథి పురుషులలో మాత్రమే ఉంటుంది. ఇది మూత్రకోశంలో ఉంటుంది. 50 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రాస్టేట్ గ్రంథి పెరిగి మూత్ర విసర్జనలో కొన్ని సమస్యలు వస్తాయి. ప్రాస్టేట్ గ్రంథిలో వచ్చే క్యాన్సర్ని తొలిదశలో గుర్తించడానికి 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క పురుషుడు సంవత్సరానికి ఒకసారి PSA అనే రక్త పరీక్ష చేయించుకోవటం ద్వారా ఈ ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని తొలిదశలో గుర్తించి శాశ్వతంగా పూర్తిగా నయమయ్యేలా చేసుకోవచ్చు. PSA అనేది రక్త పరీక్ష, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్. ఇంకా 6 రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. మెడ ముందు భాగాన కుడిపక్కనొకటి, ఎడం పక్క నుండి కెరటిడ్ ధమనులలో కొవ్వుగా పేరుకుపోవటం వల్ల కానీ, రక్తము గడ్డలు కట్టడం వల్ల కానీ పెద్ద మెదడుకు రక్త సరఫరా తగ్గి పక్షవాతం వస్తుంది. పక్షవాతం అనగా కాలు చెయ్యి చచ్చుబడిపోవటం, మూతి వంకరపోవటం, మాట పోవటం, పైనుండే కనురెప్ప మూత పడదు. ఈ పక్షవాతాన్ని నివారించే గుణం కూడా ఉంది. 7 చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది. ముఖం కళగా ఉంటుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. వివాహము కాని యువతి యువకులు సీమతుమ్మకాయలు లభించినప్పుడల్లా తింటే మీ అందం రెట్టింపు అవుతుంది. ముఖంపై ముడతలు, చర్మంపై ముడతలు రాకుండా నివారించి వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా చేస్తుంది. 8 దీంట్లో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది. మహిళలకి నెలసరి సమయంలో రక్తం పోతుంటుంది. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు కూడా రక్తహీనత ఉంటుంది. కనుక 10 గ్రాముల కంటే హీమోగ్లోబిన్ తక్కువ ఉంటే రక్తహీనతగా భావించాలి. ఈ సీమతుమ్మకాయలతో సమృద్ధిగా రక్తం మెరుగుపడుతుంది. 9 మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడి చెట్లమ్మట, గట్లమ్మట, పుట్లమ్మట, పొలాలమ్మట తిరిగి సీమతుమ్మకాయలు కోసుకుని వస్తారు. అంత కష్టపడి అవి తెచ్చుకుని తిన్నందుకు ఫలితం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మేధో సంపత్తి పెరుగుతుంది, మెదడు పనితీరు బాగా ఉంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మార్కులు బాగా వస్తాయి, ర్యాంకులు బాగా వస్తాయి. ఆ విధంగా ఎండలో తిరిగి సీమతుమ్మకాయలు కోసుకొచ్చి తింటే
పిల్లలకు ఒక రకంగా మేలే జరుగుతుంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళం లాంటి మానసిక ప్రశాంతత లేని పరిస్థితి నుంచి గట్టెక్కిస్తుంది. నరాల బలహీనత ఉన్నవారు చీమతుమ్మకాయల వల్ల నరాల పటుత్వం లభిస్తుంది. 10, ఎముక దృఢత్వాన్ని పెంచుతుంది. వృద్ధాప్యంలో దెబ్బ తగలకుండానే నడుస్తూ ఉండగా తుంటేమి కిరిగిపోతుంది. తుంటేమి కిరిగిపోతే ఆపరేషన్ చేయాలి. అందువల్ల వృద్ధాప్యంలో ఎముక దృఢత్వానికి విటమిన్ డి, కాల్షియం కీలకం. ఈ చీమతుమ్మకాయలు తినడం వల్ల ఎముక గట్టిపడుతుంది, అంత సులభంగా విరగవు. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడనొప్పి లాంటి సమస్యలను అధిగమించవచ్చు. దంత ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. దంతంపై గార పట్టకుండా చేస్తూ, పళ్ళు పుచ్చిపోకుండా, ఆ పళ్ళలో క్యావిటీస్, కుహరాలు ఏర్పడకుండా దంత క్షయాన్ని నివారిస్తూ, చిగుళ్ళ నుంచి రక్తం రాకుండా నివారిస్తూ, నోటి దుర్వాసనకు చెక్ పెడుతుంది. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా వీటన్నిటిలో కూడా కీలకమైంది షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళకి సీమతుమ్మకాయలు, గుబ్బకాయలు తినడం వల్ల షుగర్ నియంత్రణ చక్కగా జరుగుతుంది, బరువు క్రమేణా తగ్గుతారు. కనుక వేసవిలో మాత్రమే లభించే సీమతుమ్మకాయలు గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో ఉంటాయి, ఉచితంగానే లభిస్తాయి. పట్టణాల్లో బళ్ళ మీద పెట్టి అమ్ముతుంటారు. ఆ సీమతుమ్మకాయలు దొరికినప్పుడల్లా పిల్లలు, పెద్దవాళ్ళు, బాలింతలు, మహిళలు, వృద్ధులు అందరూ తినటం ఆరోగ్యానికి చాలా మంచిది.